హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాను వేసుకోవాలి. అలానే 3 స్పూన్ల వేడి నెయ్యిని కూడా వేసుకోవాలి. వేడి నెయ్యి వేసుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుంది. అలానే వేడి నెయ్యి కాచిన ప్యాన్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా పిండిలో వేసుకోవాలి. నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం పిండికి కలిసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోకూడదు, అలానే మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు. మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఇలా పిండి మొత్తాన్ని కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనం చక్కెర పాకాన్ని పట్టుకుందాం. ఒక బౌల్ తీసుకుని 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు మైదాకి 1/2 కప్పు పంచదార సరిపోతుంది. అలానే 1 కప్పు వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ ని స్టవ్ పై పెట్టుకోవాలి. ముందే స్టవ్ ఆన్ చేసుకొని పంచదార వేసుకుంటే అడుగు మాడిపోతుంది. ఇక్కడ మనకు పాకం రావాల్సిన పని లేదు, పంచదార మొత్తం కరిగితే సరిపోతుంది. ఇలా పంచదార మొత్తం కరిగిపోయాక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలానే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. నిమ్మరసాన్ని వేయటం వల్ల పంచదార పాకం గట్టి పడకుండా ఉంటుంది. పంచదార పాకం కొంచెం మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇవి పంచదార పాకంలో వేసిన తర్వాత కొంచెం ఉబ్బుతాయి, అందుకే పిండి ముద్ద ఈ సైజులో తీసుకుంటే సరిపోతుంది. పిండి మొత్తాన్ని ఇలా బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రౌండ్ బాల్ని తీసుకొని వేళ్లతో కొద్దిగా ప్రెస్ చేయాలి. తర్వాత నైఫ్ తీసుకొని ఫ్లవర్ లాగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మరీ లోపల వరకు ఘాట్లు పెట్టుకోకూడదు, లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది. అన్నిటిని ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మీడియంగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి వేసుకుని చెక్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటిని మెల్లిగా ఆయిల్లోకి వదులుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పిండి పిండిగా అలానే ఉంటుంది. ఇలా ఒక సైడ్ కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకోవాలి. రెండు సైడ్లు కూడా ఈక్వల్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని డైరెక్ట్ గా పంచదార పాకంలో వేసుకోవాలి. ఇలా వేడి వేడిగా వేయటం వల్ల పంచదార పాకం బాగా పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు అలానే పక్కన పెట్టాలి. 15 నిమిషాల తర్వాత చూసారు కదా, సైజు కొంచెం పెద్దగా అయ్యాయి, పంచదార పాకం కూడా బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. అంతే అండి, చాలా ఈజీగా స్వీట్ ప్రిపేర్ అయిపోయింది. చాలా సాఫ్ట్ గా, చాలా జ్యూసీగా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.